హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇదే రోజు చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అది ఎలా తెలుసుకోవాలి అని కొంతమందికి తెలియదు. అందుకే మన ఛానల్లో అదే రోజున చరిత్రలో ఉండొచ్చు అనేది కొన్ని సందర్భాలను గూగుల్ ద్వారా మేము తెలుసుకొని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము. మనం ఈరోజు April 22 చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాము. 1900లో వరల్డ్ వార్ 1లో ఫస్ట్ మిలిటరీకి చెందిన జర్మనీ వారు విషవాయువు అయిన క్లోరిన్ను ఉపయోగించారు. 1993లో హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియంను వాషింగ్టన్లో ప్రారంభించిన రోజు. 1981లో అప్పటి అతిపెద్ద యుఎస్ బ్యాంక్ అయిన టెక్సస్లోని ఫస్ట్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ అరిజోనాలో దోపిడీ చేసి $3.3 మిలియన్ కంటే ఎక్కువ దొంగిలించారు. 1994లో రువాండాలోని కుబియో స్టేడియంలో 7,000 టుట్సీలను హుటూలు చంపిన రోజు. 1994లో డెన్మార్క్లో 3,011 బరువున్న అతిపెద్ద లాలీపప్ను తయారు రోజు. 2006లో రాజు జ్ఞానేంద్రకు వ్యతిరేకంగా నిరసనకారులైన నేపాల్ భద్రతా దళాలు కాల్పులు జరపడంతో నేపాల్లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలో పాల్గొన్న 204 గాయపడ్డ రోజు. ఇవే కాకుండా మీకు కూడా ఇంకా ఏమైనా అదే రోజున చరిత్రలో జరిగిన సంఘటనలు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుసుకుందాం.